हाई फ्रेंड्स मनमु पिस्ता की पैन स्किन एलावा चूस्ता चूँ इक चूडा एम बाले कदा मनम रेसीपी वेक तीन बहुत कदा सो अंकनी इक नैन स्किन चूपना फस्ट इक नैन वे नीलकना इप्ड मन एंत पिस्ता दाखी डबल क्वांटी वाटर तस्कोनी अंदर वेसको मूत पेवाली जस्ट 2 मिनट्स उचानी चालू अंतने उदी ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు కొంచెం కొంచెం ట్రై చేయండి ఎందుకంటే రేట్ ఎక్కువ కదా ఒకవేళ పాడైపోతే మనకు బాధగా ఉంటుంది అందుకని చెడిపోదండి మనకు ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలా చేసుకోవాలి ఇలా వాటర్ లో వేసుకొని స్కిన్ తీసుకోవాలి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మాత్రమే స్టోర్ ఉంటుందండి అంతవరకున్న ఎక్కువ ఉండదు అందుకని మీకు ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలా చేసుకోండి ఓకేనా ఫస్ట్ అలా 2 మినిట్స్ తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు కాటన్ క్లాత్ లో వేసుకొని కొంచెం అలా రబ్ చేసుకుందాము ఇలా రెండు చేతులతోనే రబ్ చేసుకోవచ్చు లేదా ఒక చేతితోనే రబ్ చేసుకోవచ్చండి స్కిన్ అంతా నీట్ గా ఊడిపోతుంది చూడండి ఎంత బాగుపోతుందో కదా ఇలా ఒక చేతితో కూడా రబ్ చేసుకోవచ్చు ఇలా రబ్ చేసినప్పుడు స్కిన్ పోతుంది ప్లస్ దానికి తేమ కూడా చాలా వరకు క్లాత్ కే పోతుందండి ఆ క్లాత్ అబ్జర్వ్ చేసుకునేస్తుంది అప్పుడు తొందరగా కూడా ఎండిపోతాయి ఇలా రబ్ చేసుకోకపోయినా చేతితో కూడా కొంచెం అలా ప్రెస్ చేస్తే పప్పు సెపరేట్ గా స్కిన్ సెపరేట్ గా అయిపోతుంది అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత అన్ని పక్కన ప్లేట్లో పెట్టుకోండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కొంచెం అలా ప్రెస్ చేస్తే చాలండి స్కిన్ సెపరేట్ గా పప్పు సెపరేట్ గా అయిపోతుంది ఇలా స్కిన్ అంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎండలో ఎండబెట్టుకోవచ్చుండి ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు లేదా స్టవ్ పైన పాన్ పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి తేమంతా పోయి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చుండి ఫ్రై చేసుకోవడం కన్నా ఎండలో ఆరబెట్టుకుంటేనే బాగుంటుందని నా ఒపీనియన్ ఎందుకు అంటే ఇలా మనం ఫ్రై చేసినప్పుడు కలర్ మారిపోతాయి ప్లస్ టేస్ట్ కూడా మారిపోతుంది కదా కొన్ని రెసిపీస్ కి బాగుండవండి ఫ్రై చేసింది అందుకని ఎండలో ఎండబెట్టుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ ఎండలో ఎండబెట్టినా కానీ మరీ ఎక్కువ ఎండబెట్టకూడదండి జస్ట్ తేమంతా పోయి కొంచెం అలా హార్డ్ గా వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మాత్రమే బాగుంటాయండి ఇవి ఫ్రెష్ గా ఓకేనా ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి